ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు 139 బీసీ కొనాలు వెనకబడిన కులాలు వెనకబడిన తరగతులంట వెనకబడిన తరగతులంట వెనకబడిన తరగతులంట ఇంకెంత కాలం ఈ మాట వినాలి ఇంకెంత కాలం ఈ మాట వినాలి ఇంకెంత కాలం సామాజిక కట్టుబాట్లతో బతకాలి ఇంకెంత కాలం ఈ బానిస సంకెళ్లతో జీవించాలి ఎంత కాలం సామాజిక కట్టుబాట్లతో బతకాలి మరెంత కాలం సామాజిక కట్టుబాట్లతో బానిసత్వంతో బీసీ కులాలు బతకాలి స్వాతంత్రం సిద్ధించి ఈ సువిశాల భారతావనికి 75 సంవత్సరాలు కావస్తుంటే ఇంకా వెనకబడిన తరగతులగానే ఉండాలా వెనకబడిన తరగతులగానే జీవించాలా సామాజిక కట్టుబాట్లతో బానిసత్వ సంకెళ్లతో జీవించాలా ఇది కరెక్ట్ కాదనుకున్నాడు మన నాయకుడు మార్పు తేవాలనుకున్నాడు మార్పు తెస్తానన్నాడు పాదయాత్రలో మాట ఇచ్చాడు గత చరిత్రను ప్రచారణ చేస్తానన్నాడు బీసీలకు ఆర్థికంగా అన్ని రంగాలలో పైకి తెస్తానన్నాడు మీరందరూ ఆశీర్వదించారు పదవి చేపట్టాడు పాలన ప్రారంభించాడు పాలన ప్రారంభిస్తానే గత చరిత్రకు గత చరిత్రలో ఉన్న వెనకబడ్డ కులాలు బలుగైన వర్గాల కులాలంటూ నిట్టి భయపడుతున్న కులాలకు గత చరిత్రలో ఉన్నటువంటి ఆ కట్టు బానిసత్వాన్ని ఈ సామాజిక కట్టుబాట్లను తెంచాలనుకుంటూ పాలన ప్రారంభించాడు ముందుగా ఆలోచించాడు ఆర్థికంగా ఎదిగినప్పుడే నా బీసీ కులాలు ఎదుగుతాయి అనుకున్నాడు ఆర్థికంగా స్వలంబన కలిగినప్పుడే ఈ బీసీ కులాల సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకున్నాడు కష్టముంది నష్టముంది ఆర్థిక పరిస్థితి అద్వానంగా ఉంది అయినా కూడా నా బీసీ కులాలు ఆర్థికంగా ఆదుకోవాలనుకున్నాడు 28,000 కోట్ల రూపాయలు ఒక సొట్టున్నర సంవత్సరంలో ఇంటింటికి గడప గడపకి ప్రతి గీసే కుటుంబానికి 28,000 కోట్ల రూపాయలు ఒకటిన్నర సంవత్సరంలో గత భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి బీసీ కులాలకు చేయనంత సహాయం ఆర్థిక సహకారం అందిస్తూ ఇంటింటికి పంపించాడు ఒక ఆర్థిక సహకారంతో బీసీ కులాలు ఎదుగుతాయి అనుకోలా సామాజిక గౌరవం ఇవ్వాలనుకున్నాడు సమాజంలో గౌరవంగా నిలబెట్టాలనుకున్నాడు ఈ 139 కులాలకు 55 పైన కార్పొరేషన్లు తీసుకొచ్చాడు పదవులు ఇచ్చాడు బాధ్యతలు ఇచ్చాడు ఇక్కడితో ఆగలేదు పదవులు బాధ్యతలతో పాటు మీరు ఒక్కసారి ఆలోచించండి గత చరిత్రను ఒకసారి పరిశీలించండి గతంలో బీసీలు అంటే రాజకీయ అవసరాలకు వాడుకునేటువంటి పార్టీలను చూసాం కానీ బీసీలు అంటే వెనకబడ్డవారు కాదు వెన్నెముక లాంటి వారని ఈ రాష్ట్రానికే వెన్నెముక కాదు ఒక ముఖ్యమంత్రిగా తనకు కూడా వెన్నెముక లాంటి వారు బీసీలు అంటూ తన పాలనలో నిరూపించాడు అందుకే గుడిలో అగ్రస్థానం ఇచ్చాడు అందుకే బడిలో అగ్రస్థానం ఇచ్చాడు అందుకే పనుల్లో అగ్రస్థానం ఇచ్చాడు అందుకే పదవుల్లో అగ్రస్థానం ఇచ్చాడు అందుకే స్థానిక ఏలుబడిలో కూడా అగ్రస్థానం ఇచ్చాడు అక్కడితో ఆగలేదు రాష్ట్ర పాలనలో అగ్రస్థానం ఇచ్చాడు బీసీలను తనకి వెన్నెముకన్న జగనన్న ఈ రోజు వెన్నెముక బీసీలను ఈ రాష్ట్రానికి వెన్నెముకలా మార్చి ఇంతమంది నాయకులను ఈ రాష్ట్రానికి అందించి మీకంత బాధ్యతలు ఇచ్చి మీకంత పదవులు ఇచ్చి మీకంత పనులు ఇచ్చి
అందరికీ ఆర్థిక సహకారం ఇచ్చి సమాజంలో గౌరవంగా జీవించమంటూ సమాజంలో గౌరవంగా అందరికీ సహకారం అందించేలా కృషి చేయమంటూ మిమ్మల్ని అందరం ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. అందుకే బీసీ లీడర్లు ఇంత గొప్ప మనసు ఉన్నటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి ఆ జగనన్న చేస్తున్నటువంటి సంస్కేమ కార్యక్రమాలను వీధి వీధికి తీసుకెళ్ళండి, వాడ వాడకి తీసుకెళ్దాం, గ్రామ గ్రామానికి పల్లె పల్లెకి తీసుకెళ్దాం. జగనన్న పరిపాలన ఈ దేశంలోనొక ఆదర్శం అంటూ మీరు మనము మనమంతా కలిసి జగనన్న పాలనను జనం దృష్టికి తీసుకెళ్దామని, జగనన్న అందించిన ఈ సైనికులందరూ కూడా జగనన్న పదవులిచ్చి పంపించినటువంటి ఈ సైనికులందరూ కూడా మనసారా నమస్కరిస్తూ సెల్యూట్ చేస్తూ థ్యాంక్ యూ అని అన్నారు.